హలో ఫ్రెండ్స్ అందరికీ రామ్ గారి కొత్త మూవీ వచ్చేసి డబల్ ఇష్మార్ట్ శంకర్ అంటూ అయితే మూవీకి సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు మూవీ టీమ్ ఈ మూవీకి డైరెక్టర్ వచ్చేసి పూరి జగన్నాథ్ గారు అండ్ మూవీ ప్రొడ్యూసర్ చార్మి వీళ్ళిద్దరూ కలిసి అయితే రామ్ గారితో డబల్ ఇష్మార్ట్ అంటూ కొత్త మూవీ అయితే ప్లాన్ చేశారు స్మార్ట్ శంకర్ సీక్వెల్గా అయితే ఈ మూవీ తెరకెక్కుతుంది అండ్ ఆ మూవీకి ఈ మూవీకి స్టోరీ అయితే సేమ్ ఉండదు ఇదైతే డబల్ ఇస్మార్ట్ అంటే అయితే స్టోరీ కొత్తగా ఉండబోతుంది ఫ్రెండ్స్ ఈ డబల్ ఇష్మార్ట్ వచ్చేసి ఈ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి ఎయిత్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటూ అనౌన్స్మెంట్ అయితే చేశారు ఈ మూవీ రెండు వేల ఇరవై నాలుగు సంబర్లో అయితే రిలీజ్ అవుతుంది ఈ డబల్ ఇష్మార్ట్ శంకర్లో అయితే ఇద్దరు ఉంటారా లేదంటే ఇద్దరు మెమోరీస్కి సంబంధించి అయితే ఈ మూవీలో ఉంటుందా మనమైతే చూడాలి అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పూరి జగన్నాథ్ గారి మూవీ వచ్చేసి లైగర్ ఈ మూవీ పెద్ద డిజాస్టర్గా మిగిలిపోయింది విజయ్ దేవరకొండ అండ్ అలాగే పూరి జగన్నాథ్ గారు తీసారు ఆ డిజాస్టర్తో పూరి జగన్నాథ్ గారితో అయితే ఎవరు మూవీ తీయడానికి ధైర్యం చేయలేదు కానీ మళ్ళీ రామ్ గారు అయితే ఒక అవకాశం ఇచ్చేశారు డైరెక్టర్ పూరి జగన్నాథ్కి మళ్ళీ డబల్ ఇష్మా టు శంకర్ అంటూ ప్లాన్ చేసేసారు సీక్వల్ దాంట్లో మళ్ళీ రామ్ గారు ఒక అవకాశం ఇచ్చి మళ్ళీ మూవీ స్టోరీ మంచిగా ప్లాన్ చేసి ఈ మూవీ షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇప్పటివరకు అయితే రా రామ్ గారు వచ్చేసి స్కంద అంటూ మూవీలో ఉన్నారు ఆ మూవీ అయిపోయింది బోయపాటి సీను గారిది ఈ మూవీ రిలీజ్ అయితే పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తున్నారు స్కందా ఆ మూవీ తర్వాత లుక్ మొత్తం మార్చేసి డబల్ స్మార్ట్ శంకర్ లుక్లోకి అయితే మన రామ్ గారు వచ్చేసారు ఈ డబల్ స్మార్ట్ కూడా వచ్చేసి పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ఈ పాన్ ఇండియా మూవీతో రామ్ గారు కూడా పాన్ ఇండియా హీరో అవుతున్నారు స్కందాయి మూవీ అయితే రిలీజ్ అవుతుంది ఫస్ట్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఇస్మార్ట్ శంకర్ అంటూ దాంట్లో ఒక హీరోయిన్ ఇంకా రివీజ్ చేయలేదు అండ్ అలాగే ఈ మూవీకి క్యాస్ట్ కూడా ఇంకా రివీల్ చేయలేదు రామ్ గారు అయితే ఈ మూవీలో డ్యుయల్ రోల్ చేస్తున్నారా లేదంటే డ్యూవల్ తో ఉంటారో మనకైతే తెలియదు స్టోరీ లేదంటే ట్రేజర్ కానీ వచ్చిన తర్వాత అయితే మూవీ వేరే లెవెల్లో ఉండదు అని డబుల్ స్మార్ట్ శంకర్ కాబట్టి ఈ మూవీతో మళ్ళీ పూరి జగన్నాథ్ హిట్ అయితే ఈ మూవీతో కంబ్యాక్ వచ్చే అవకాశం ఉంది అండ్ రామ్ గారి కూడా ఒక గట్టి హిట్ పడినట్టే ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ కేసీ మూవీ రివ్యూస్ ఈ మూవీకి సంబంధించి అయితే ఇంతే ఫ్రెండ్స్ డబుల్ స్మార్ట్ శంకర్ అన్నమాట ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కేసీ మూవీ రివ్యూస్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చాలా అప్డేట్స్